ఆంటీ పని పాట లేక ఆంటీకి ఇచ్చిన రొటేషన్ల ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఎప్పుడుకో నిద్రలేస్తుంది అంటే సెప్టెంబర్ నెల అయింది కదా సన్నబియ్యం ఇయ్యాలి ఇవన్నీ అడిగే ముందు పిచ్చుకుక్కలాగా నోరేసేసుకొని ప్రెస్ మీట్లు పెట్టేసి బావబావబావ నరిచేస్తే సమస్యలు మర్చిపోతారు డైవర్ట్ చేయొచ్చు అని తొక్కలో డిఫెన్స్ మెకానిజంని చూపిస్తున్నారు ప్రజలకి ప్రజలు ఏమంత గుడ్డోళ్ళు కాదు పిచ్చోళ్ళు కాదు చెవిటోళ్ళు కాదు మీకు అర్థమైందా మీరు మాట్లాడే భాష అసలు మీరు మంత్ర ఎప్పుడన్నా అద్దంలో మీ అవతారం చూసుకున్నారా మీరేంటి ఆ గడ్డమేంటి ఆ పళ్ళేంటి కనీసం పళ్ళు కూడా దోమరా మీరు మీ అవతారానికి పబ్లిక్లోకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీ అధినాయకుడిని వెళ్ళి ప్రజలు ఈ సమస్యల్లో ఉన్నారు ఈ సమస్యలు తీరుద్దాము సెప్టెంబర్ వచ్చింది ప్రామిస్ చేసినట్టు ప్రజలకి చెప్పినట్టు సన్నబియ్యం ఇవ్వాలి ఇలాంటి వెళ్ళి మీ అధినాయకుడికి చెప్పే దమ్ము లేదు ఏ నిద్దరు లేస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తకుండా బ్రతకరా మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తే ముందు ఆయన స్పెల్లింగ్ చదివి నేర్చుకొని తర్వాత మాట్లాడండి పిల్లల్ని ఎత్తుకొని పోయే బూచోల్లా ఉంటారు మీరు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేదేనా బుద్ధుండదా మీకు మరి ఉమా గారి గురించి మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారండి పిచ్చి పిచ్చిగా ఉందా మీకంతా పని లేకపోతే పని పెట్టుకోండి లేకపోతే నోరు మూసుకొని పడుకోండి ఇష్టం వచ్చినట్టు మా నా ఆదినాయకుడిని మా బాస్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకుండా నిద్రపోరా మీరు తిని కూడా తినరా ఏం మాట్లాడుతున్నారండి ఏ చేతులు కట్టుకొని ఇలా బెగ్గర్స్ లాగా మీరు ఆయన ముందు నిలబడుకున్నప్పుడు మీకు తెలీదా ఆయన ఎవరో ఈ రోజు వచ్చి నోర్లేసి మాట్లాడుతున్న పార్టీ మారినంత మాత్రాన సంస్కారం ఎక్కడికి వెళ్తుంది అన్నమేగా తింటున్నారు రోజు గడ్డి తింటున్నారా చంద్రబాబు నాయుడు గారిని అనటానికి ఆ రోజు ఆయన మీకు భిక్ష పెట్టబట్టే ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చారు మీలాంటి వాళ్ళనే అంటారు అదేదో తిన్నింటి వాస లెక్క పెడుతున్నారని మీరు మీ వేషాలు ఒక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ అయినా మీలో ఉందా మీరు మీ వేషధారణ మీ గడ్డం మీ మాటలు చిచి ఇలాంటి ప్రజలకు సమస్యలకి తీర్చడానికి మీకు ఉండదు కానీ ఏమన్నా మాట్లాడ అంటే ప్రజలు లేకపోతే మా పార్టీ వాళ్ళు మీరు చేస్తున్న తప్పులు ఎత్తి చూపడానికి వస్తారేమో అని ముందుగానే భయపడిపోయి రివర్స్ అటాక్లో చంద్రబాబు నాయుడు పేరెత్తి తిట్టేయడం బూతులు మాట్లాడేస్తే ఇంకా మూసుకొని వాడుంటారు ఇల్లు వీళ్ళు ఏం మాట్లాడరు ప్రజల తరఫున అనుకుంటున్నారా ఏం భాష వాడతారండి మీరు మీకంటే మాట్లాడాలనుకుంటే ఒక్కొక్కరు దారుణంగా మాట్లాడతారు ఇదేనా మీరు ప్రజలకు నేర్పించాలనుకుంటుంది అది